Hi, welcome to Online Technology Tutorials in Telugu. In this video, we will start Angular tutorial in Telugu. In this first step, what is Angular? Let's talk brief. Angular is a JavaScript framework. Simple. So, what is the framework? JavaScript is a client-side technology in web application development. HTML తో కలిపి యూస్ చేయడం జరుగుతుంది జావాస్క్రిప్ట్ అనేటువంటిది మనం ఎన్ని లైన్స్ అయితే రాస్తామో ఆ నంబర్ ఆఫ్ లైన్స్ ని జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్ యూస్ చేసినప్పుడు మనం రిడ్యూస్ చేయొచ్చు అలాగే ఫంక్షనాలిటీని పర్ఫార్మెన్స్ ని తక్కువ స్టెప్స్ లో రాస్తూ ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి సో అలాంటి ఫ్రేమ్‌వర్క్స్ లో యాంగులర్ అనేటువంటిది జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ కాకపోతే అది ఇప్పుడు మనం నేర్చుకునే వెర్షన్ ని బట్టి JavaScript framework based on TypeScript. And a scripting framework is a script. So Angular is a JavaScript framework based on TypeScript. Now, this is the applications developed. Use it to build client side. JavaScript framework is client side technology. Client side, mobile and web applications as a single page applications, SPA applications under. So SPA applications are to in the next paragraph explain JSON. Okay. Now single page applications with ala develop JSON applications low internal ga elanti behavior undi. Okay. Data binding, code reusability and modular architecture elanti vanni kuda unnai. Inka chala features unnai. Ikkada only important features maatrame cheppadam jarigindi. Now ippudu పైన మనం స్పెసిఫిక్ గా యాంగులర్ ఇస్ ఎ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ బేస్డ్ ఆన్ టైప్ స్క్రిప్ట్ అన్నాను అది ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో చెప్పాను చూడండి ఇనిషియల్లీ యాంగులర్ ఈజ్ విత్ జావాస్క్రిప్ట్ సో యాంగులర్ తో జావాస్క్రిప్ట్ కోడింగ్ ని కలిపి రాసేవారు అప్పుడు దాన్ని యాంగులర్ జేఎస్ అంటం జరిగింది ఆ వెర్షన్స్ మీకు 1.0 నుంచి 2.0 లోపు వరకు ఉన్నటువంటివన్నీ కూడా యాంగులర్ జేఎస్ వెర్షన్స్ ఆ తర్వాత యాంగులర్ ని టైప్ స్క్రిప్ట్ యాంగులర్ ని టైప్ స్క్రిప్ట్ తో కలిపి యూస్ చేయడం జరుగుతుంది సో టైప్ స్క్రిప్ట్ ని ఎందుకు యూస్ చేశారు అనేటువంటిది మీకు ఒక వీడియోలో నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను ఎందుకంటే అది ఒక వీడియోలో కంప్లీట్ అయ్యేది కాదు సో ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి కేవలం యాంగులర్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇందులో ఇవ్వడం జరుగుతుంది నౌ యాంగులర్ 2.0 నుంచి 9.0 వరకు ప్రెజెంట్ ఉన్నటువంటి వెర్షన్స్ అన్నిటిని యాంగులర్ అనే పిలవడం జరుగుతుంది నౌ ఇందులో యాంగులర్ ని ఎవరు డెవలప్ చేశారు టైప్ స్క్రిప్ట్ ని ఎవరు డెవలప్ చేశారు Angular is from Google and TypeScript is from Microsoft. Now, so in technical details anitni kuda next video nunchi meeku syllabus Angular syllabus avanni kuda next video nunchi vastayi. Ippudu paina cheppinatuvanti Angular framework yokka oka brief points evaithe unnayo vaatiki sambandhinchina concept ni oka chinna example dwara explain cheyadaniki try chestanu. Adeyentante chudandi. మనం ఏం చెప్పాము క్లయింట్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తామని చెప్పాం ఓకే మొబైల్ అప్లికేషన్ సంబంధించి నేను విడిగా మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను మీకు సో యాంగులర్ జేఎస్ అనేటువంటిది వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో క్లయింట్ సైడ్ ఎట్లా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని చూద్దాం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను ఏంటంటే అది ఒక వెబ్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్ లో హెవీ డేటాని యూస్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం నేనేం చేశానంటే ఒక సూపర్ మార్కెట్ తీసుకున్నాం అనుకోండి సూపర్ మార్కెట్ యొక్క వెబ్ అప్లికేషన్లో ప్రొడక్ట్స్ డేటా ఉంటుంది కేటగిరీస్ డేటా ఉంటుంది ఎంప్లాయీస్ డేటా ఉంటుంది బ్రాంచెస్ డేటా ఉంటుంది డిస్కౌంట్స్ డేటా ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి డేటాలు ఉంటాయి సో ఇక్కడ ఈ పర్టికులర్ డేటాని మేనేజ్ చేయడానికి రైట్ మనం ఒక స్క్రీన్ డిజైన్ చేసాం అనుకోండి ఆ స్క్రీన్ ఎట్లా ఉండొచ్చు ఒక అడ్మిన్ ప్యానల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక హెడర్ ఏరియా లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఓకే అండి ఇక్కడ కంటెంట్ ఏరియా కింద ఫుటర్ ఏరియా నౌ దీని యొక్క బిహేవియర్ ని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం ఈ లెఫ్ట్ సైడ్ నేను కేటగిరీస్ అనే సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఈ రైట్ సైడ్ కంటెంట్ ఏరియాలో కేటగిరీస్ కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా రావాలి రైట్ సో దీని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు యుఐ నౌ నేను లెఫ్ట్ సైడ్ నేను ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఈ రైట్ సైడ్ ఏరియాలో ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఆప్షన్స్ అన్ని కూడా రావాలి నెక్స్ట్ నేను లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఇక్కడ
ఎంప్లాయీస్కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని రావాలి. నౌ ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి, ఇక్కడ మీరు ఉన్నటువంటి ఈ ప్రొవైడ్ చేసిన ఆప్షన్స్ చూడండి, న్యూ, ఎడిట్, డిలీట్, సెర్చ్, సార్టింగ్ ఇవన్నీ. అలాగే కింద ఒక బాక్స్ అన్నాను. ఈ బాక్స్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక గ్రిడ్ అనుకోండి, అంటే రోస్ అండ్ కాలమ్స్లో డిస్ప్లే చేసేటువంటి డేటాని రోస్ అండ్ కాలమ్స్లో డిస్ప్లే చేసేటువంటి ఒక యూజర్ ఇంటర్ఫేస్. ఇందులో డేటాని డిస్ప్లే చేయడం జరుగుతుంది. పైన ఉన్నటువంటి బటన్స్ క్లిక్ చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి రిలవెంట్ ఆప్షన్స్ని ఇన్వోక్ అయ్యేటట్టుగా మనం కోడ్ రాసుకోవడం జరిగింది. నౌ ఇక్కడ చూడండి, ఏ ఆప్షన్ క్లిక్ చేసినా సరే రిక్వెస్ట్ అనేటువంటిది సర్వర్కి వెళ్ళి ఈ పేజ్ మొత్తం రీలోడ్ అవ్వటం జరుగుతుంది. కానీ మనకి రియల్ టైంలో ఎలా జరగాలండి? ఇంటర్ఫేస్లో ఎప్పుడూ కూడా రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. ఒకటి మారేది, రెండు మారనిది. సో డిజైన్ ఎప్పుడూ మారదు. డిజైన్ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఏంటండి పేజ్లో ఎప్పుడు సేమ్ ఉంటుంది. కానీ ఆ డిజైన్లో ఉండేటువంటి వాల్యూస్ మారుతాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మారేదాన్ని మనం డైనమిక్ అంటాం, మారని దాన్ని మనం స్టాటిక్ అంటాం జరుగుతుంది. ఇప్పుడు రిక్వెస్ట్ అనేటువంటిది క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్ళినప్పుడు మనకి రీలోడ్ అయ్యేటప్పుడు డిజైన్ కూడా మళ్ళీ రీలోడ్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే డిజైన్ అదే, డిజైన్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ మారుతాయి. సో కాబట్టి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్ లాగా అలాగే ఉంచి రీలోడ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఓకే అండి, ఓన్లీ వాల్యూస్ని మాత్రమే రీఫ్రెష్ చేయాలి లేదా వాల్యూస్ని మాత్రమే లోడ్ చేయాలి. సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ స్టాటిక్ అండ్ ఇట్స్ వాల్యూస్ విచ్ ఆర్ ఇన్సైడ్, ఓకే అండి, అవి డైనమిక్. నెక్స్ట్, ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ మనం క్లిక్ చేసినప్పుడు ఆ ఆప్షన్కి రిలవెంట్గా ఉండేటువంటి ఇంటర్ఫేస్ ఈ క్లయింట్ ఏరియాలో రావాలి, ఈ కంటెంట్ ఏరియాలో లేదా క్లయింట్ ఏరియా ఏదైనా అనుకోండి. సో ఇక్కడ రావాలి. సో ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకునేటువంటి రైట్ సైడ్ ఉండేటువంటి యూఐ అనేటువంటిది డిసైడ్ అవుతుంది. ఆ యూఐలో ఉండేటువంటి ఆప్షన్స్ క్లిక్ చేస్తే వాటి యొక్క రిలవెంట్ ఫంక్షనాలిటీ అనేటువంటిది బ్యాక్ఎండ్లో ఇన్వోక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టోటల్ ఫంక్షనాలిటీని ఒకసారి మనం స్టెప్ వైజ్ కనుక చూసినట్టయితే పైన ఉన్నటువంటి పైన ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ అన్నింటినీ కూడా మెయిన్గా డివైడ్ చేసుకుంటే యూజర్ ఇంటర్ఫేస్, డేటా అండ్ ఆపరేషన్స్ ఆన్ దట్ డేటా, ఈ మూడు పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. అంటే పైన ఉన్నటువంటి ఎగ్జాంపుల్లో మీరు కంటితో చూసేటువంటి ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్ ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. రెండు, అందులో డిస్ప్లే అయ్యేటువంటి డేటా. నెక్స్ట్, ఆ డేటా మీద మీరు పెర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్స్, ఇవి ఈ మూడు. ఇప్పుడు ఈ మూడింటిని తీసుకుని మనం ఒక ఫ్లోని చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెన్ వన్ ఆప్షన్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ మెనూ, అంటే లెఫ్ట్ సైడ్ మెనూలో నుంచి మీరు కేటగిరీస్ కానీ ప్రొడక్ట్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ రిలవెంట్ యూఐ ఆప్షన్స్ విత్ డేటా నీడ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ ద రైట్ సైడ్ కంటెంట్ ఏరియా ఆఫ్ ద పేజ్, రైట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు క్రెడిట్స్ కేటగిరీస్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఏరియాలో మీకు దాని యొక్క రిలవెంట్ యూఐ అనేటువంటిది విత్ డేటాతో కలిపి డిస్ప్లే అవ్వాలి. నౌ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ చూద్దాం. ఇక్కడ గ్రిడ్ యూఐ అనేటువంటిది ఏం చేస్తుందండి, సపోజ్ నేను కేటగిరీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అక్కడ రైట్ సైడ్ పార్ట్లో ఉన్నటువంటి గ్రిడ్ ఏదైతే ఉందో, ఓకే అండి, గ్రిడ్ ఇంటర్ఫేస్ లేదా గ్రిడ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది కేటగిరీస్ డేటాని డిస్ప్లే చేస్తుంది, ఎగ్జిస్టింగ్ కేటగిరీస్ డేటా ఉన్నట్టయితే, ఓకే అండి. నౌ తర్వాత ఇంకేం ఆపరేషన్స్ దాని మీద మనం పెర్ఫామ్ చేస్తున్నాం, పైన మీకు రిలవెంట్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశాను, అవి అలాగే ప్రొవైడ్ చేయాలని లేదండి, మనం రకరకాల కొంతమంది లింక్స్ లాగా ప్రొవైడ్ చేయొచ్చు, కొంతమంది బటన్స్ లాగా ప్రొవైడ్ చేయొచ్చు, ఇంకా కొంతమంది మిక్సింగ్గా కూడా ప్రొవైడ్ చేయొచ్చు, చెక్ బాక్సెస్ ఉపయోగించి బటన్స్ ఉపయోగించి కూడా ప్రొవైడ్ చేయొచ్చు, ఓకే అండి. సో ఇక్కడ నేను బేసిక్గా జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ కోసం తీసుకున్న ఇంటర్ఫేస్ మాత్రమే అది. నా నెక్స్ట్ ఇంకేం ఆపరేషన్స్ ఉంటాయి, థర్డ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ అండ్ అదర్ ఆపరేషన్స్. అదర్ ఆపరేషన్స్ అంటే సెర్చింగ్, సార్టింగ్ ఇలాంటివన్నీ కూడా. నా నెక్స్ట్ సమ్ ఇన్పుట్ యూఐ ఆల్సో, అంటే ఇక్కడ కొన్నిసార్లు మనం కొత్త డేటాని ఎంటర్ చేసేటప్పుడు అక్కడ మనం ఏం చేయాల్సి వస్తుందండి,
యూజర్ ఇంటర్ఫేస్ ఫర్ ఇన్పుట్ ఆల్సో దాన్ని కూడా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ లో డిస్ప్లే అయ్యేటువంటి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్గా ద కేటగిరీస్ డేటా యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ సర్వర్. నౌ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డేటా నీడ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ ద యూజర్ ఇంటర్ఫేస్. సర్వర్ నుంచి వచ్చేటువంటి డేటా ఓకే అండి, మీరు ఎక్కడ డిస్ప్లే చేయాల్సి వస్తుంది? యూజర్ ఇంటర్ఫేస్ లో డిస్ప్లే చేయాల్సి వస్తూ ఉంటుంది. నౌ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సర్వర్ దగ్గర ఉండేటువంటి డేటాని యూజర్ ఇంటర్ఫేస్ లో డిస్ప్లే చేయాలంటే ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఏ వాల్యూని ఏ కంట్రోల్లో డిస్ప్లే చేయాలి అనేటువంటిది మనం బైండ్ చేయడం జరుగుతుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ నీడ్ టు బి బైండ్ విత్ డేటా కమ్స్ ఫ్రమ్ ద సర్వర్. కాకపోతే సర్వర్ దగ్గర నుంచి డేటా ఏ రూపంలో వస్తుంది అది మనం మళ్ళీ అది ఇంకొక వేరే టెక్నాలజీ అండి, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అలా ఏంటంటే, క్లయింట్ దగ్గర యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, అందులో డిస్ప్లే అయ్యేటువంటి డేటా సర్వర్ నుంచి వస్తుంది. ఆ వచ్చేటువంటి సర్వర్ నుంచి వచ్చే డేటాని క్లయింట్ సైడ్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉండే కంట్రోల్స్లో ఏ డేటాని ఎక్కడ డిస్ప్లే చేయాలి అనేది మనం ముందుగానే ఫిక్స్ చేసేయాలి. దట్ ఈస్ నౌ. తర్వాత ఇన్ ద వెబ్ పేజ్ యుఐ ఓకే అండి, ఇన్ ద వెబ్ పేజ్ యుఐ నెవర్ చేంజెస్ ఓకే అండి. యూజర్ ఇంటర్ఫేస్ ఎప్పుడు మారదు, యూజర్ ఇంటర్ఫేస్లో ఉండే వాల్యూస్ మాత్రం మారుతాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ తర్వాత ఇప్పుడు మన ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఏంటండి, అవాయిడ్ ద రీలోడింగ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే డిజైన్ పదే పదే మళ్ళీ మళ్ళీ లోడ్ చేయాల్సినటువంటి నెసెసిటీ లేకుండా అవాయిడ్ చేయండి. అంటే దాని అర్థం ఏంటంటే, యు ఆర్ మేకింగ్ ద క్లయింట్ సైడ్ వెబ్ పేజ్ లైక్ ఏ స్టాండ్ అలోన్ విండోస్ అప్లికేషన్. దట్ ఈస్ సో మీరు స్టాండ్ అలోన్ విండోస్ అప్లికేషన్ అనేటువంటిది ఎలా అయితే వర్క్ చేస్తుందో వెబ్ పేజ్ని కూడా అలాగే వర్క్ చేయించడానికి ట్రై చేస్తున్నారు అని దాని అర్థం. సో కాబట్టి మీరు పదే పదే రీలోడ్ అవుతున్న ప్రతిసారి కూడా యూజర్ ఇంటర్ఫేస్ని లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం అందులో మారేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మాత్రమే మీరు రీఫ్రెష్ చేయడం జరుగుతుంది. దీనికోసం మనం బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేయాల్సి వస్తుందండి. సో అంటే అవాయిడింగ్ ద రీలోడింగ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ హ్యాండిలింగ్ ఆ డేటా విచ్ ఈస్ బైండెడ్ టు దట్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ పని చేయాలంటే యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే మనం హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు రిక్వెస్ట్ని రెస్పాన్స్ని అంటే క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి పంపించేటువంటి రిక్వెస్ట్ని అలాగే సర్వర్ దగ్గర నుంచి క్లయింట్కి వచ్చేటువంటి రెస్పాన్స్ని రెండింటినీ కూడా మనం త్రూ స్క్రిప్టింగ్ ద్వారా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో హ్యాండిలింగ్ ద రిసీవింగ్ అండ్ సెండింగ్ అంటే క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి వెళ్ళేటువంటి దాన్ని, సర్వర్ దగ్గర నుంచి క్లయింట్కి వచ్చేటువంటి దాన్ని రెండింటినీ కూడా మనం త్రూ స్క్రిప్టింగ్ ద్వారా హ్యాండిల్ చేయాలి. అలాగే యూజర్ ఇంటర్ఫేస్ని డేటాతో బైండ్ చేయాలి. సో ఇదంతా కూడా ఫోర్గ్రౌండ్లో ఉండేటువంటి యూజర్కి తెలియడానికి అవసరం లేదు ఓకే అండి. సో బ్యాక్ ఎండ్లోనే ఇదంతా కూడా జరిగిపోవాలి రైట్. సో నౌ అలాగే కొన్నిసార్లు మనకి ఏమవుతుందండి, సమ్ యూజర్ ఇంటర్ఫేస్ సమ్ టైమ్స్ సేమ్ డిజైన్ నీడ్ టు బి జనరేటెడ్ డైనమికల్లీ ఓకే అండి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇన్ యూజర్ ఇంటర్ఫేస్ సమ్ టైమ్స్ సేమ్ డిజైన్ నీడ్ టు బి జనరేటెడ్ డైనమికల్లీ అంటే ఒకే డిజైన్ మళ్ళీ మళ్ళీ జనరేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన కనుక మీరు చూస్తే గ్రిడ్, ఇక్కడ ఈ గ్రిడ్ చూడండి, గ్రిడ్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి అనుకున్నాం మనం. నౌ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, టెన్త్ రో ఇట్లాగా ఎన్ని రోస్ డిస్ప్లే చేయాలండి? సపోజ్ సే ఒక 20 రోస్ అనుకుందాం. నా దగ్గర 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి సపోజ్. నౌ ఐఎమ్ డిస్ప్లేయింగ్ 20 ప్రొడక్ట్స్ ఇక్కడ అనుకుందాం. సో ఒక 20 రోస్ నేను డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు రోస్ అనేటువంటివి రిపీటెడ్ డిజైన్. సో ఇప్పుడు నేను 20 టైమ్స్ రోస్ రావడానికి కోడ్ రాశాను అనుకోండి, అంటే డిజైన్ అనేటువంటిది సేమ్ డిజైన్ జనరేట్ చేయడానికి అవసరమైనటువంటి కోడ్ని నేను పదే పదే రాయడం జరుగుతుంది. అంటే సో కాబట్టి డూప్లికేషన్ ఆఫ్ డిజైన్ అనేది జరిగింది. ఎందుకని, రో డిజైన్ ఈజ్ సేమ్, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సెవెంత్ రో, ఎయిత్ రో, నైన్త్ రో, ఇలా ఎన్ని రోస్ అండి, మనం ఎన్ని రోస్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేయదలుచుకుంటే అన్ని రోజులు ఇక్కడ మనం డిజైన్ పరంగా జనరేట్ చేయాలి. సో ఇక్కడ ఫిక్స్డ్గా కాకుండా డైనమిక్గా, అంటే మీరు డిజైన్ రియూజబిలిటీ అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఒక రోని డిజైన్ చేసి ఆ రోకి సంబంధించినటువంటి కోడ్ని తిరిగి మళ్ళీ డైనమిక్గా జనరేట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, మీకు
కోడ్ అనే డిజైన్ కోడ్ అనేటువంటిది తగ్గించుకోవచ్చు. అలాగే అట్ ది సేమ్ టైం ఆ పర్టికులర్ రోలో ఉన్న సెల్స్ని డేటాతో బైండ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి డేటా బైండింగ్ అండ్ డిజైన్ రీయూజబిలిటీ ఈ రెండూ కూడా స్క్రిప్టింగ్ ఫ్రేమ్వర్క్స్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇన్ సమ్ యూఐ ఇన్ యూజర్ ఇంటర్ఫేస్ సమ్ టైమ్స్ సేమ్ డిజైన్ నీడ్ టు బి జనరేటెడ్ డైనమికల్లీ, దట్ ఈస్ నెక్స్ట్. తర్వాత ఇంకో రిక్వైర్మెంట్ ఉంటుంది, అట్రిబ్యూట్స్ నీడ్ టు బి మేనేజ్డ్ డైనమికల్లీ. అట్రిబ్యూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ని ఎనేబుల్లో ఉంచడం, ఒక బటన్ని డిజేబుల్లో ఉంచడం, ఓకే అండి. ఇలా కొన్ని కంట్రోల్స్ని మనం యాక్టివ్గా ఇన్యాక్టివ్గా ఉంచడం ఇలాంటివన్నీ కూడా అలాంటి పనులు కూడా మనం రన్ టైంలో చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు నేను చెప్పింది ఏంటంటే గ్రిడ్ టు డిస్ప్లే ద డేటా, దట్ ఈస్ నెక్స్ట్. తర్వాత ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆప్షన్స్ లైక్ కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఎంప్లాయీస్ బ్రాంచెస్ డిస్కౌంట్స్ డెవలప్డ్ యాజ్ ఏ సెపరేట్ మాడ్యూల్ యాజ్ కాంపోనెంట్స్. దిస్ ఈస్ ఇక్కడ మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు టోటల్గా ఇక్కడ మెయిన్గా ఎన్నిక మన యొక్క టార్గెట్ అంతా కూడా దేని మీద ఉంటుందని చెప్పామండి, యూజర్ ఇంటర్ఫేస్ డేటా అండ్ ఇట్స్ ఆపరేషన్స్ అని చెప్పాను. సో ఇక్కడ ఫస్ట్లో చెప్పాను చూడండి, ఇన్ ద అబవ్ ద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ యుఐ డేటా అండ్ ఆపరేషన్స్, ఈ మూడింటి మీద ఉంటుంది. నా ఇప్పుడు మీరు ఒక్కొక్కటి తీసుకోండి, కేటగిరీస్ కేటగిరీస్ యొక్క యుఐ, కేటగిరీస్ యొక్క డేటా, దాని మీద వర్క్ చేసేటువంటి పెర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్స్. నెక్స్ట్ ప్రొడక్ట్స్ తీసుకోండి, ప్రొడక్ట్స్ యొక్క యుఐ అండ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన డేటా అండ్ ప్రొడక్ట్స్ మీద మీరు పెర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్స్. నెక్స్ట్ బ్రాంచెస్ తీసుకోండి, బ్రాంచెస్కి సంబంధించిన యుఐ, బ్రాంచెస్కి సంబంధించిన డేటా అండ్ బ్రాంచెస్ మీద డేటా మీద పెర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్స్. ఇలా ఏ పర్టికులర్ ఆప్షన్ తీసుకున్నా సరే దానికి సంబంధించిన యుఐ డేటా అండ్ ఆపరేషన్స్ ఆన్ దట్ డేటా, ఈ మూడు అంటే ఈ మూడింటిని కలిపితేనే, ఈ మూడింటిని కలిపి ఒక పర్టికులర్ యూనిట్గా ఉంచితే ఓకే అండి, ఇట్ బికమ్స్ ఎ గుడ్ మాడ్యులేషన్, గుడ్ డివిజన్ ఓకే అండి అమాంగ్ ద ప్రాజెక్ట్. అంటే ఈ మూడు యుఐ ఒకటే ఉందనుకోండి, డేటా లేదు ఆపరేషన్స్ ఫంక్షనాలిటీ లేదు, అప్పుడు ఉపయోగం అండి లేదు. సో యు డేటా ఉంది అలాగే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసే ఫంక్షనాలిటీ కూడా ఉంది, యుఐ లేదనుకోండి ఉపయోగం అండి లేదు. కాబట్టి మూడు ఉండాలి, యుఐ డేటా అండ్ ద ఫంక్షనాలిటీ విచ్ పెర్ఫార్మ్స్ ఆపరేషన్స్ ఆన్ దట్ డేటా, ఈ మూడు. అంటే ఈ మూడింటిని కలిపి ఉంచాలి మనం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మూడింటిని కలిపి ఉంచడానికి యాంగులర్లో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, అదే కాంపోనెంట్, దట్ ఈస్. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందండి, కాంపోనెంట్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించినప్పుడు మనం మన ప్రాజెక్ట్లో ఉండేటువంటి ఆప్షన్స్కి తగ్గట్టుగా మాడ్యూల్స్కి తగ్గట్టుగా కాంపోనెంట్స్ని డిజైన్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా క్లియర్గా డివిజన్ జరిగి ఓకే అండి, ఏ కోడ్ ఎక్కడ రాసాం, ఏది ఏ యుఐ ఏ పర్టికులర్ డేటాతో బైండ్ అవుతోంది, ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి, రైట్. సో అందుకే ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్కి ఒక కాంపోనెంట్, బ్రాంచెస్కి ఒక కాంపోనెంట్, డిస్కౌంట్స్కి ఒక కాంపోనెంట్, ఇట్లా మనం దేనికి దానికి సెపరేట్ సెపరేట్ కాంపోనెంట్స్ కింద డెవలప్ చేసుకోవచ్చు. యాంగులర్ దాన్ని చాలా ఎఫెక్టివ్గా సపోర్ట్ చేస్తుంది, దీన్నే మనం మాడ్యులేషన్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెరాజ్ ఈచ్ కాంపోనెంట్ ఈజ్ విత్ ఇట్స్ యుఐ, యుఐ విత్ డేటా బైండింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకోటి ఉంది, రూట్ యుఆర్ఎల్స్ అన్నారు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూట్ అనేది పక్కన పెడితే యుఆర్ఎల్స్ అనుకోండి, సర్వర్ దగ్గర ఉండేటువంటి దేన్నైనా సరే మనం రిక్వెస్ట్ చేయాలనుకుంటే మనకి యుఆర్ఎల్ కావాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను సేవ్ అనే బటన్ క్లిక్ చేశాను అనుకోండి, లేదా డిలీట్ అనే బటన్ క్లిక్ చేశాను అనుకోండి, బట్ క్లిక్ చేసేటువంటిది క్లయింట్ సైడ్ ఉంటుంది, కానీ క్లిక్ చేస్తే వచ్చే రిక్వెస్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి కోడ్ సర్వర్ దగ్గర ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఒక కాంపోనెంట్ ఆ కాంపోనెంట్లో పెర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈచ్ ఆపరేషన్కి సంబంధించినటువంటి యుఆర్ఎల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు ఏమవుతుంది, న్యూకి ఒక యుఆర్ఎల్, డిలీట్కి ఒక యుఆర్ఎల్, అప్డేట్కి ఒక యుఆర్ఎల్ ఓకే అండి, సెర్చ్కి ఒక యుఆర్ఎల్, సార్ట్కి ఒక యుఆర్ఎల్, ఇట్లా మనకి
ఒక్కొక్క రిక్వెస్ట్ కి ఒక్కొక్క యూఆర్ఎల్ వస్తుంది. సో ఈ యూఆర్ఎల్స్ నే మనం యూఆర్ఎల్స్ మనం ప్రాపర్ గా మేనేజ్ చేసుకోగలగాలి. సో నా దాన్ని మనం రూటింగ్ ఆర్ రూట్ మేనేజ్మెంట్ కూడా అని అనుకోవచ్చు. ఇది మనకి ఎస్ఈఓ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? ఈ రూటింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో చూస్తాం. సో కాబట్టి ఇప్పుడు టోటల్ గా మీకు ఎడిషనల్ గా ఇంకొకటి యాడ్ అయింది ఏంటండి, యూజర్ ఇంటర్ఫేస్, అలాగే డేటా అండ్ డేటా బైండింగ్ అండ్ దాని మీద పెర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్స్ సంబంధించినటువంటి రూట్ యూఆర్ఎల్స్, వీటన్నిటిని కలిపి ఒకే యూనిట్ గా ఉంచాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? దీస్ ఆర్ ఆల్ కలెక్టివ్లీ యాజ్ వన్ యూనిట్. సో అప్పుడే ప్రాజెక్ట్ యొక్క పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేటువంటిది కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, రైట్. నా దీన్ని సింపుల్ గా చెప్పాలంటే యూజర్ ఇంటర్ఫేస్, ఆ యూజర్ ఇంటర్ఫేస్ తో కి అవసరమైనటువంటి డేటా, అలాగే ఆ డేటాని యూజర్ ఇంటర్ఫేస్ తో బైండ్ చేయడానికి అవసరమైనటువంటి డేటా, బైండింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఆ డేటా మీద పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి యూఆర్ఎల్స్, రైట్? ఈ నాలుగిటిని కలిపి ఒక యూనిట్ గా ఉంచుతారు, దాన్నే కాంపోనెంట్ అని చెప్పి అనటం జరుగుతుంది. సో ఈ కాంపోనెంట్ కాన్సెప్ట్ ని యాంగులర్ చాలా ఎఫెక్టివ్ గా సపోర్ట్ చేస్తుంది. సో అదే మీకు పైన చెప్పింది ఇక్కడ. వెబ్ అప్లికేషన్స్ యాజ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ విత్ డేటా బైండింగ్, కోడ్ రియూజబిలిటీ అండ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ అని చెప్పి. ఓకే, నా ఇప్పుడు కొంచెం దీన్ని బ్రీఫ్గా అబ్స్ట్రాక్టివ్గా తీసుకుంటే, ఇక్కడ నేను పూర్తిగా ఇన్ డీటెయిల్ డయాగ్రామ్ వేయట్లేదండి, ఓన్లీ అవుట్లైన్ మాత్రమే. ఇది యూఐ అంటే మీరు వెబ్ బ్రౌజర్లో చూసేటువంటి వెబ్ పేజ్. ఓకే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది హెచ్టిఎంఎల్తో ఉంటుంది. నా ఈ హెచ్టిఎంఎల్ పేజ్కి అవసరమైనటువంటి సర్వీసెస్ కానీ డేటా కానీ ఎక్కడి నుంచి వస్తుందండి, సర్వర్లో, వెబ్ సర్వర్లో నుంచి వస్తుంది, రైట్? నా వెబ్ సర్వర్ నుంచి వచ్చేటువంటి దానికి, వెబ్ సర్వర్ నుంచి వచ్చేటువంటి డేటాని, ఓకే అండి, నా ఈ యూజర్ ఇంటర్ఫేస్కి మధ్యలో మీడియేటర్గా ఎవరున్నారండి, యాంగులర్ యాక్ట్ చేస్తుంది, దట్ ఈస్ రైట్. ఇది సర్వర్ దగ్గర నుంచి వచ్చేటువంటి డేటాని తీసుకుని యూఐకి బైండ్ చేస్తుంది, అట్లాగే ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్, ఈ టోటల్ మధ్యలో ఉండేటువంటి ప్రాసెసింగ్ కూడా, ఓకే అండి, యూఆర్ రూటింగ్ మ్యాపింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే క్లయింట్ సైడ్ పెర్ఫామ్ అయ్యేటువంటి ప్రతి యాక్టివిటీకి రిలవెంట్గా ఈ యాంగులర్ అనేటువంటి మధ్యలో మీడియేటర్గా ఉండి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. ఇది చాలా డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం, ఇది జస్ట్ మనం అవుట్లైన్ మాత్రమే, దట్ ఈస్. ఓకే అండి, సో కొంతమంది సింపుల్గా ఏం చెప్తారంటే యాంగులర్ ఈజ్ అ బైండింగ్ ఫ్రేమ్వర్క్ అని కూడా చెప్తారు. ఓకే, సో సర్వర్ దగ్గర నుంచి వచ్చేటువంటి డేటాని యూఐతో బైండ్ చేయడానికి ఉపయోగించేటువంటి జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అని కూడా చెప్తారు, ఎందుకంటే దాని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఆ విధంగా వస్తుంది. అలాగే ఇలా బైండ్ చేయడానికి రకరకాల ప్యాటర్న్స్ కూడా ఉంటాయని చెప్తారు. ఓకే అండి, సో ఎందుకంటే సర్వర్ నుంచి వచ్చేటువంటి డేటాని మోడల్ అని పిలుస్తారు, ఈ యూజర్ ఇంటర్ఫేస్ నేమో వ్యూ అని పిలవడం జరుగుతుంది, కాబట్టి మోడల్ని వ్యూతో బైండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మోడల్ వ్యూ ఆర్కిటెక్చర్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా చాలా రకాలుగా కూడా పిలవచ్చు. ఓకే అండి, అవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా సో కాబట్టి ఫైనల్గా యాంగులర్ అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ బేస్డ్ ఆన్ టైప్ స్క్రిప్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్. ఎలాంటివండి, క్లయింట్ సైడ్. ఓకే అండి, యాజ్ ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ విత్ డేటా బైండింగ్, కోడ్ రియూజబిలిటీ అండ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్. ఓకే అండి, ఇది బ్రీఫ్గా చెప్తున్నది. నెక్స్ట్ మన యొక్క నెక్స్ట్ వీడియోస్లో యాంగులర్ నేర్చుకోవాలంటే మనకి ఏమొచ్చి ఉండాలి, ప్రీ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నాయా, అసలు ఏం అవసరం లేదా, డైరెక్ట్గా నేర్చుకోవచ్చా, అట్లాగే ఈ ట్యూటోరియల్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి, అలాగే యాంగులర్ యొక్క వెర్షన్స్, హిస్టరీ అండ్ వెర్షన్స్ ఆఫ్ ద యాంగులర్, అలాగే యాంగులర్ నేర్చుకోవడానికి ఐడి ఏది బెస్ట్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూడటం జరుగుతుంది. ఓకే, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ ప్రొవైడ్ చేయండి, సో దట్ ఈ పర్టికులర్ వీడియోస్లో ఉండే కంటెంట్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసి ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.